ఎచ్చర్ల నియోజకవర్గం వండ్రగి గ్రామంలో క్వారంటీన్ సెంటర్లో వలస కూలీలు ఆందోళన. 14 రోజులు క్వారంటీన్ పూర్తయినప్పటికీ కనీసం జీసీగడం, ఎంఆర్ఓ గాని, మిగతా సిబ్బంది గాని కనీసం పట్టించుకోవడం లేదని, భోజనం కూడా 14 రోజులు ఇవ్వలేదని, మా ఇల్లు దగ్గర నుంచి తెచ్చుకోవడం జరిగిందని, ఇప్పటిదాకా ఆయన ఎంఆర్ఓ మేడం మమ్మల్ని క్వారంటైన్ పరీక్షలు చేయించి మా ఇళ్లకు పంపించండి వేడుకుంటున్నారు. మీరు ఆఫీసులో అనుకుంటే మమ్మల్ని తిడుతున్నారు, పదిసార్లు ఫోన్ చేశారు, రోజు తిడుతున్నారు, మాకు భోజనం మీరు చెప్పారు, మనం చెప్పిన 5 రోజులు 5 రోజులు అయిపోయిన తర్వాత 5 రోజులు అయిపోయిన తర్వాత మేడం గారు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడుగుతారు, గవర్నమెంట్ భోజనం పెట్టాలి. ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ ఆధార్ తప్పు ఉన్నా సరే మళ్ళీ రిపోర్ట్స్ రావు. ఆధార్ ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ నుంచి నేరుగా టెస్ట్లు పంపిస్తారు. మా తప్పు కాదు, కిట్ అవసరం లేదు. ఏం జరిగిందా? మేము ఫస్ట్ 5వ తారీఖున వచ్చినాం సార్. మేము 5వ తారీఖున వచ్చిన వాళ్ళేమో మాకేమో తాళాలు తీసి ఇక్కడ ఉండమన్నారు. ఇయ్యారావు మేము ఉన్నాము. ఉన్న తర్వాత 5 రోజులు మేము 2 రోజులు వచ్చిన తర్వాత మాకు ఏర్పాట్లు లేటి, భోజనాలు లేటి అంతా. అమ్మ మీకు సెంటర్ ఇవ్వలేదు, ఆమె వచ్చింది డబ్బాలు వచ్చామన్నా తెలుసా? ఎమ్మారావు మిమ్మల్ని ఎవరమ్మ రమ్మన్నారు, మీకు సెంటర్ ఇదే అమ్మ లాక్డౌన్ తీయింది, మీరు ఎందుకు వచ్చినారు అని అడిగింది. ఆ బాధకు మేము వచ్చానమ్మ, మేము అక్కడ ఉంటే చచ్చిపోతాం అనేసి మేము వచ్చేసినాం. మా బాధకు మేము పడిపోయి లేచిపోయి వచ్చి ప్రజలందరూ మాకు కనికరించి ఏదో ఒకటి ఇచ్చినారు దారి అంత. కానీ మన ఊర్లోకి వచ్చిన తర్వాత మాకు ఏవలు ఇచ్చేయలేదు, పట్టించుకోలేదు అనేసాం మేము అన్నాం. ఈవేళ 16 రోజులు అయింది ఆ మాట, ఆ రోజు అన్నది మళ్ళీ ఈ రోజు వచ్చింది ఆమె. ఆ తర్వాత అగ్రవర్పాలు వస్తారని ఇక్కడేమో పెట్టారు, ఏర్పాటు చేస్తామన్నారు, ఏర్పాటు చేస్తామని మరి చెయ్యలేదు. వాళ్ళు రాలేదు. వాళ్ళు రానప్పుడు ఇక్కడ ఇయ్యారావు గారు ఏట అన్నారంటే 2 సార్లు మమ్మల్ని అడిగాడు. అమ్మ మీరు వండుకుంటారా, మీకు 2 మనిషికి 250 ఇస్తాను, మీరు వండుకుంటారా అన్నాడు. మేము వండుకొని తినము అంత లెక్క, అన్ని సెంటర్లు అంట వండుకొని తింటే మేము వండుకొని తింటాము సార్, మేము వండుకొని తినము అని అడిగింది మేడం. మొన్న వచ్చి కూడా మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడని అడిగింది. అంతే, ఈ 2 మొక్కల మరి మాకే అడ్రస్ లేదు, మేము ఎలా ఉన్నామని కూడా అర్థం కాలేదు. 14 రోజులు మేము తిన్నామా ఉన్నామా ఎవరు పట్టించుకోలేదు. బీఆర్ఓ గారు 15 రోజులు వచ్చి మీకు ఈ రోజు నుంచి రిలీజ్ సెంటర్కి మిమ్మల్ని తెచ్చిస్తున్నాము, మీకు భోజనం తెస్తారని తెచ్చారు, తెస్తే మాకు అవసరం లేదు, ఈ 14 రోజులు పట్టించుకొని మాకు వద్దు అని మేము పంపించారు. ఏం జరిగిందా? చెప్పండి. నమస్తే అండి, నేను జీసీగడ మండలానికి తహసీల్దార్గా పనిచేస్తున్నాను, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో జీసీగడం తహసీల్దార్గా పనిచేస్తున్నాను. ఇక్కడ వాండ్రంగి అనే విలేజ్లో ఎంపీ యూపీ స్కూల్లో అది రిలీఫ్ సెంటర్ ఉంది. దానికి 1st డే 5th ఒక 7 మెంబర్స్ వచ్చారు. ఆ రోజే నేను రిలీఫ్ సెంటర్ విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు లాక్డౌన్ కదమ్మా, మీరు ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడిగే మాట వాస్తవమే. అయితే దానికి వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే అక్కడ మేము జరుగుబడ్డేనమ్మా, అందుకని మేము రావడం పెట్టింది అన్నారు. మీకు ఫుడ్ అది మాట్లాడడానికి నేను మీడియా మీలోకి నుంచి మాట్లాడడం జరిగింది. తక్కువ మందికి అయితే మేము మాట్లాడలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మీ ఇన్మేట్స్ ఏమన్నారంటే మేము ఇక్కడ మేము ఫుడ్ మాకేం ప్రొవైడ్ చేయట్లేదమ్మా, మేము ఇక్కడ ఊళ్ళో వాళ్ళమే కాబట్టి మేము ఊరి నుంచి ఊళ్ళో వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, మేము తెప్పించుకుంటామని చెప్పారు.